ఉద్దేశము ఆయనలో లేదు. సత్కార్యము చేయదగిన మనస్సు ఆయనలో లేదు. సత్కార్యము చేసి దేవుని యొక్క చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చాలన్న తలంపు మనిషికి లేదు. కనుకనే సత్కార్యము చేసేటువంటి జీవితాన్ని విడిచిపెట్టి భ్రష్టమైనటువంటిది దుష్కార్యము చేయగలిగినటువంటి జీవితముని మనిషి గడుపుతూ ఉన్నాడు. దేవుని ప్రియులారా, ఆలోచన చేయండి. కాబట్టి రాత్రి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే సత్కార్యము చేయగలిగిన మనస్సు నీకు కావాలి. సత్కార్యము చేయటం వలన నీకు కలిగేటువంటి కొన్ని ప్రయోజనాలంటూ మన బైబిల్లోనే ఒకసారి చదువుతూ అంతేయండి. సత్కార్యము చేయటం వలన నీకు కలిగేటువంటి కొన్ని ప్రయోజనాలంటే మనం చూద్దాం. ఎఫ్సీలకు రాసిన పత్రికలోనే 6:8 చూసినట్లయితే ఒక చక్కని మాట మనం చూడగలం. ఎఫ్సీలకు రాసిన పత్రిక, జాగ్రత్తగా వినండి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాసుడైనను స్వతంత్రుడైనను వీళ్ళు ఎవరైనా సరే సత్కార్యము ఎవరైతే చేస్తారో ఆ దాని యొక్క ఫలం ఎవరు పొందుకుంటారండి? ప్రభువు ద్వారా మనము పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు మనుషులను సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాం, మనుషులని ఆనందింపు చేయడానికి, వారిలో ఒక మెప్పు పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. జాగ్రత్తగా గమనించిన దేవుని ఎందుకు ప్రియమైన వారిలా, కానీ ఇదిగో నువ్వు చేసే సత్కార్యము. కొన్నిసార్లు దానాలు చేసి ఏం చేస్తామండి? చేసేది ఎంత, కొట్టుకునేది ఎంత? ఏమండి ఆలోచించండి అమ్మా, ఎంతో చేశాను ఎంతో చేశాను ఎంతో చేస్తున్నాం అని అనుకుంటాం, కానీ మనం చేసేది ఎంత చెప్పండి? ఆలోచించి. కాబట్టి అసలు ఇవన్నీ కాదు, నువ్వు సత్కార్యము చేయాలి. నువ్వు చేయవలసిన ఉత్తమమైనటువంటిది ఏంటో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు చేయవలసినటువంటి ప్రయోజనకరమైన పని ఏంటో నువ్వు తెలుసుకోవాలి. నీ జీవితానికి ఉపయోగపడేటువంటి విషయం ఏంటో నువ్వు ఎరిగి దానిలో నువ్వు నడుచుకోవాలని దేవుడు ఈ రాత్రి తెలియజేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. దేవుని ప్రియులారా, రేపు చచ్చిపోతాం అని పాపము చేసేవాడు ఇంకా పాపాలు ఎక్కువ చేసుకుంటూ బ్రతుకుతున్నప్పుడు దేవునిని ఎరిగిన నీవు నేను, దేవునిలో ఉన్న నీవు నేను, దేవునిని నమ్మిన నీవు నేను, దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న నీవు నేను, మనం కూడా ఇదే మాట అనాలి. ఏ మాట అనాలి చెప్పండి? రేపు నేను చచ్చిపోతా కాబట్టి ఈ రోజు నా ప్రభువు నేను ఈ లోకంలో ప్రకటించి చచ్చిపోతా. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించున్నమ్మా, ఆ మాట ఎవరైనా చెప్పగలమా? మనం కూడా చెప్తాం, రేపు చచ్చిపోతాను కనుక నా ప్రభు పరిశుద్ధతలో నేను బ్రతుకుతాను బ్రతికినంత సేపు. నేను రేపు చచ్చిపోతాను కనుక నా ప్రభు చిత్తాన్ని నా జీవితంలో నేను నెరవేరుస్తాను. నా రేపు నేను చచ్చిపోతాను కనుక ఇక పరిశుద్ధమైనటువంటి జీవ మార్గాన్ని అనేక మంది నశించిపోయే ఆత్మలకు నేను తెలియజేసి చచ్చిపోతాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మాట చెప్పగలమా? ఆలోచించింది దేవుని ప్రియులారా, క్రైస్తవ జీవితంలో దేవుడు చెప్పే మాట ఏంటంటే క్రియలు లేని విశ్వాసము. చెప్పండి, గట్టి చెప్పండి, అందరూ చెప్పండి మీ మాట ఒకసారి, మృతం కాదు మొత్తం చెప్పండి. క్రియలు లేని విశ్వాసము మృతము. క్రైస్తవ జీవితాలకు కావాల్సింది ఏంటో తెలుసమ్మా? క్రియలు కావాలండి. క్రియలు కాకుండా నేను భక్తి పరుడును, నేను గొప్పవాణి, లేకపోతే నా విశ్వాసం ఉందని నీవు నేను అనుకుంటే ప్రభువుని ఆనందింప చేయలేం. కానీ దేవుని ప్రియులారా, మన విశ్వాసం దేనిలో కనపడాలి? క్రియలలో కనపడాలి. అల్పుడను, బలహీనుడను నా జీవితం గమనించినట్లయితే, భయంకరమైన ఘోరమైన పాపంలో నివసించిన వాడను, నాకు లేనటువంటి వ్యసనము లేదు, చేయనటువంటి పాపము లేదు, నా కళ్ళ మీద చూశానంటే ఆ పాపం నేను చేసి తీరాలంటే, అంతటి భయంకరమైన దౌర్భాగ్యమైన జీవితం గడిపినటువంటి నేను ఎన్నోసార్లు నేను ప్రభువుని అడిగేవాడిని అనమాట, ప్రభు పట్ల ఆశ కలిగి ఉండేవాడిని. అదే సమయంలో అపవాది చేత పట్టబడి పీడించబడుతూ ఉండేవాడిని. పోరాటం జరుగుతూ ఉండేది, గొప్ప యుద్ధం జరుగుతూ ఉండేది, మానసికమైనటువంటి ఒక సంఘర్షణలో నలిగిపోతూ ఉండేవాడు. కానీ నేను నమ్మిన ప్రభు నన్ను అన్యాయం చేయలేదండి, చేసిన కన్నీటి ప్రార్థన వృధా కాలేదు. దేవునికి మహిమ కలుగునిగాక. కన్నీటి ప్రార్థన ఏడ్చి ఏడ్చి చేశాడు, ప్రభువా నేనైతే నీదిగోనైనా ఈ పాప భయంకరమైన లోకం నుంచి తండ్రి నన్ను పట్టినటువంటి అపవాది తంత్రముల నుంచి చెర నుంచి నేను బయటికి రావాలి తండ్రి, అయితే నాకు శక్తి చాలట్లేదు ప్రభువా, నేను ఎలా బయటికి రాగలను ఆయన అని ఆయన ప్రార్థన చేసినప్పుడు, అన్నిటి ప్రార్థన చేసినప్పుడు అడిగినప్పుడు నా పట్ల ప్రభుత్వ ప్రణాళిక చేత నన్ను విడిపించి తన యొక్క మార్గంలో నడిపింప చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. నన్ను చూసి అనుకున్నారు తాగి తాగి చచ్చిపోతాడు, లివర్ పాడైపోతే అది పాడైపోతా అని చెప్పేసి అన్నారు. అలాంటి భయంకరమైన దౌర్భాగ్యం జీవితాన్ని జీవించండి. భయంకరమైన వేదన భరితమైనటువంటి స్థితిలో వెళ్ళిపోయాలి.
భయంకరమైన పాపం చేశాను. 2 సంవత్సరాలు నన్ను ప్రభు పట్టుకొని 2 సంవత్సరాలు కామెరలో చేసే ఒక సమయంలో అయితే త్రాగిపడిపోతే అలాంటి సమయంలో ప్రభు నన్ను విడిపించాడు. ప్రభు దగ్గర ఒప్పుకున్నాను, నేను చేసిన పాపాన్ని ఇంకెప్పుడు చేయనయ్యా, నన్ను క్షమించు ప్రభు అన్నప్పుడు నన్ను విడిపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. క్షమించే గుణము ఉన్నవాడు మన యేసయ్యా. ఒకసారి గట్టి చెప్పిన హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎలాంటి పాపం నీకు హృదయములు బయటకు కనపడకపోవచ్చు, బయటకు పరిశుద్ధుడిగానే కనపడతాం మనం, బయటికి గొప్పవారిగా విశ్వాసులుగానే కనపడతాం మనం. జాగ్రత్త, దేవుని ప్రియమైన వారలారా, దేవుణ్ణి మోసం చేయలేము. జాగ్రత్త గమనించండి, నీ భార్యను మోసం చేసి తిరుగుతున్నావా? నీ భర్తను మోసం చేసి జీవితం కలిగి ఉన్నావా? నీ బిడ్డలు మోసం చేసే జీవితం కలిగి ఉన్నావా? నీ స్నేహితులు మోసం చేసేటువంటి భ్రష్టమైన జీవితం కలిగి ఉన్నావా? నీ బంధువులు మోసం చేసే జీవితం కలిగి ఉంటే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ భ్రష్టత్వం నుంచి బయటికి రా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడ దాచినా కూడా దేవుని దగ్గర మన హృదయాలను మాత్రము దాచలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త అండి, కడవరి దినాల్లో ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది. నా ఉద్యోగం నేను చేసుకుంటున్నాను, బ్రతుకుతున్నాను, ఇగో నేను తింటున్నాను, త్రాగుతున్నాను, నన్ను అడిగే వారిలో నేను ఎవరికి జవాబుదారిని కాదు, నా ఇష్టం, నేను ఎలాగైనా బ్రతకొచ్చు ఈ లోకంలో అని ఒకవాళ్ళని అలా ఆలోచన ధోరణి లోకంలో సాగిపోతున్నావేమో కానీ ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడి దెబ్బ కొడితే కోలుకోలేము. జాగ్రత్త, ఎవరు దెబ్బ కొడితే కోలుకోలేమండి? దేవుడి దెబ్బ కొడితే కోలుకోలేము. కానీ దేవుడి దెబ్బ కొట్టి దేవుడు కాదు, నిన్ను ప్రేమించి కనికరించి నీ పాపముల నుంచి విడిపించాలని అనుక్షణము ఆశతో కళ్ళు కాయలు కాచాల ఎదురు చూస్తున్న ప్రేమమయుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరిని బాధ పెడుతున్నాం మనం, ఎవరిని దుఃఖపరుస్తున్నాం మనం? జాగ్రత్తగా ఆలోచించండి. నీకున్న ఆస్తిపాస్తులు, నీకున్న అందచందములు, నీకున్న అండనందలు, నీకున్న కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు, నీకున్నటువంటి పదవి అధికారములు, ఇవేమీ కూడా జీవ మార్గములో నిన్ను నడిపించలేవు, పరలోకానికి చేర్చలేవు. కానీ పరిశుద్ధుడైన యేసయ్య రక్తము మాత్రమే నిన్ను పరలోకములో చేర్చగలిగినది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు చేయవలసిన సత్కార్యం ఏంటి? రాత్రి తెలుసుకుంటున్నావు, ప్రభువును ఎరుగుటయే నిత్య జీవము. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రభుని ఎరిగినప్పుడు, ప్రభులో నువ్వు జీవిస్తున్నప్పుడు, నువ్వు ఆ సత్కార్యం ద్వారా ప్రభుని మహిమపరుస్తున్నప్పుడు, ప్రభు యొక్క పరిశుద్ధత కలిగి నీవు జీవించాలని ఒక ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు నీ జీవితం ఎక్కడికి వెళ్తుందండి? ఎక్కడికి వెళ్తుందండి? పరలోక రాజ్యానికి వెళ్ళగల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాత్రి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. డబ్బులు ఎక్కువ ఉన్నాయనో, ఆస్తులు ఎక్కువ ఉన్నాయనో, అమ్మా ఇంకేదో ఉన్నదనో, కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేదని గుర్తుపెట్టుకోండి. పిల్లలతో 2 డాన్స్ లెసన్లు చేసి, ఏదో 2 సాక్ష్యాలు చెప్పించి, గ్రీటింగ్స్ చెప్పించేసి, ఏదో ప్రదర్శించాలనే ఆశయత మాకు ఏమాత్రము లేదండి. దేవునికి మహిమ కలిగిన గాక ఒక్కటే ఒక్క ఆలోచన, దేవుడు చేసిన కార్యాన్ని సాక్ష్యముగా పంచుకోవాలి. ప్రభుని యేసుక్రీస్తు సువార్త ఇక్కడ ప్రకటించబడాలి. ఇది ఆశ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇక్కడి నుంచి తీసేసినా పర్లేదు. దేవుని స్తోత్రం, మా బాధ్యత అయిపోయింది అనుకుని వెళ్ళిపోతాం. ఏం బ్రదర్, ఇంకో ప్రాంతం దేవుని స్తోత్రం. రక్షించిపోయే ఆత్మలు రక్షించబడాలి, రక్షించిపోయే ఆత్మలు దేవునికి తెలుసుకోవాలి, నశించిపోయే ఆత్మలు ప్రభువులో ఉన్న జీవమేంటో గ్రహించాలి. దేవుని స్తోత్రం, రాకడ అతి సమీపముగా ఉన్నది. మనం అనేక మంది కొన్ని వీడియోస్ వస్తుంటే అండి, నాకు ఒక పాట వచ్చింది, ఆ పాటలో కొన్ని వీడియోస్, ఆ క్లిప్పింగ్స్ నేను చూసినప్పుడు ఒక ఆ మూవీ టైప్ లో తీసి పంపించారు. అది రాకడ సమీపంలో లేకపోతే భూలోకం అంతమైపోయే సమీపంలో జరిగేటువంటి కొన్ని పరిస్థితులు ఏంటనేటువంటి దానిలో మనం చూసినప్పుడు ఎంతటి భయానకం అనేటువంటి అక్కడ ఆ విషయాలు మనం చూడగలం, ఆలోచించేది. చావుంటే భయం లేదు అనుకుంటాం, కానీ చావు దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తామండి? ఏం చేస్తాం చెప్పండి, మా గట్టిగా చెప్పండి. భయపడతామా? భయపడతాం. దేవుని ప్రియమైన వారులారా, ప్రభువుని కలిగిన బిడ్డలు చావుని జయించి ముందుకు సాగిపోవాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. నజరేయుడైన మన యేసయ్య మరణమును జయించి విజయశీలుడుగా లేచినటువంటి యేసయ్య బిడ్డగా బ్రతుకుతున్న నీవు మరణము మనం కూడా ఏం ఇప్పుడు అమ్మ ఏం చేయాలి చెప్పండి? ఓడించి మనం గెలిచి ముందుకు సాగిపోవాలి. దేవునికి మహిమ కలుగుని గాక. కాబట్టి రాత్రి సమయంలో నేను మేము ఆశపడింది ఒక్కటే, మాకు సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలి, ఇక్కడ సువార్త ప్రకటించబడాలి. దేవుని స్తోత్రం.
కాబట్టి అది ఆశతో ఈ రాత్రి సమయంలో ఏర్పాటు చేయడం జరిగింది.